అమెరికా ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ట్రంప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొస్తున్నాడు బైడెన్ ఒకవైపున ప్రచారం చేసుకొస్తున్నాయి అయితే బైడెన్ మీదన ఆదరణ తగ్గేటప్పటికీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కూడా రంగంలోకి దిగి ఒకవైపున ప్రచారం చేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు కూడా అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చేటప్పటికి అధికారికంగా తాజాగా లోవాలో సియోక్ సిటీ లోవాలో స్టేట్మెంట్ ఇచ్చాడు సేవ్ అమెరికా అన్నటువంటి నినాదం సేవ్ అమెరికా అన్నటువంటి నినాదంతో నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్దాం సేవ్ అమెరికా అనేటువంటి నినాదమే మంది అమెరికా ఫస్ట్ అన్నటువంటిది కిందసారి ఈ దఫా సేవ్ అమెరికా ఫ్రమ్ బైడెన్ అన్నటువంటి కోణంలో ముందుకెళ్తున్న పక్కన ధరల పెరుగుదలతో పాటుగా అన్ని విదేశాంగ విధానాల ఫెయిల్యూరు అన్నటువంటి పాయింట్ని తీసుకుంటూ ఏది చొరబాటుదారులకి ప్రోత్సాహిస్తున్నారు కాల్పులను కంట్రోల్ చేయలేకపోతున్నాడు అట్లాంటి ఆయన అధ్యక్షుడిగా ఎట్లా పనికొస్తాడు అన్నటువంటి పాయింట్ని చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మనమే గెలవబోతున్నాం అంటూ తాను కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను అధ్యక్షుడిగా అన్నటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు వాస్తవంగా ట్రంప్ని నెక్స్ట్ ఎలక్షన్స్కి లేకుండా చేయడానికి బైడెన్ శతవిధాలు ప్రయత్నిస్తున్నాడు లీగల్గా తనకు ఉన్నటువంటి అన్ని పారామీటర్స్ని వాడుతున్నాడు అట్లాంటి దశలో ట్రంప్ వెనక్కి తగ్గుతాడేమో తన వ్యాపారాల కోసం అంటే తగ్గేది లేదని చెప్తున్నాడు మరి ఏం జరుగుతుందో చూడాలిక